రాకా సుధాకర్ గారు అనువాదం చేయవలసిందిగా కోరుతున్నాను. నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. రాజా మహేంద్రవరం వాసియోకు నమస్కార్. మే గోదావరి మాకు ప్రణామ్ కర్తా హూ. ఇస్ ధర్తీ పర్ ఆది కవి నన్నయ్యనే తెలుగు కా సబ్సే పురానా సాహిత్య రచా థా. మే దేఖ రహా హూ ఆజ్ వో ధర్తీ ఏక్ నయా ఇతిహాస్ రచనే జా రహీ హై. నా ఆంధ్ర కుటుంబ సభ్యులారా, రాజమహేంద్ర వాసులారా, మీ అందరికీ నమస్కారాలు. నేను తల్లి గోదావరికి తల వంచి నమస్కరిస్తున్నాను. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు. ఇప్పుడు ఈ నేల నుంచి కొత్త చరిత్ర ప్రారంభమవుతున్నది నాకు స్పష్టంగా కనిపిస్తోంది. సాథ్యం 13 మే కు आप अपने वोट से आंध्र प्रदेश की विकास यात्रा का नया अध्याय शुरू करेंगे. लोकसभा चुनाव में तो एनडीए रिकॉर्ड बनाएगी ही, आंध्र विधानसभा में भी अगले 5 साल के लिए ఎన్డీఏ సర్కార్ తయ హో జాయేగి. యే వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కి తరఫ్ బహుత్ బడా కదమ్ హోగా. సాథియో మే సాఫ్ దేఖ రహా హూ, మే అభి యహాన్ ఒడిశా సే ఆ రహా హూ, वहां भी असेंबली के चुनाव चल रहे हैं, यहां भी असेंबली के चुनाव है. इस समय देश में जितने भी विधानसभा के चुनाव चल रहे हैं सब में एनडीए की सरकार बनेगी. मित्रलारा, 13 మే 13వ తారీఖున మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్లో ఒక అభివృద్ధి యాత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారు. లోకసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి తీరుతుంది, కానీ దానితో పాటు ఆంధ్రప్రదేశ్ విధానసభలో రానున్న 5 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతోంది. ఇది వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద అంతర్భాగంగా ఉండబోతోంది. మిత్రులారా, నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఒడిశా నుంచి వచ్చాను, అక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ విధానసభ ఎన్నికలు జరిగాయో అన్ని చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. సాథ్యం इस चुनाव में एक और कांग्रेस पार्टी है और दूसरी ओर वाईएसआर कांग्रेस है. कांग्रेस के नेता यहां नतीजों से पहले ही हार मान चुके हैं और आंध्र प्रदेश की जनता ने वाईएसआर कांग्रेस को भी पूरी तरह रिजेक्ट कर दिया है. ఆంధ్ర ప్రదేశ్ మే వైఎస్ఆర్ కాంగ్రెస్ కో పూరే 5 ఇయర్స్ కా అవసర మిలా. ఇన్నోనే యే 5 ఇయర్స్ భీ బర్బాద్ కియే ఔర్ ఆంధ్ర కో భీ వికాస్ మే పీఛే కర్ దియా. మిత్రులారా, ఈ ఎన్నికల్లో
రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే పరాజయాన్ని అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకము వైఎస్ఆర్ కాంగ్రెస్ ని కూడా పూర్తిగా తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అవకాశం లభించింది, కానీ ఈ 5 సంవత్సరాలని వాళ్ళు పూర్తిగా వృధా చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా వెనక్కి వెళ్లేలా చేశారు. సాథియో, జబ్ చంద్రబాబుజీకి సర్కార్ థీ తబ్ ఈ రాజ్య వికాస్ కే టాప్ పర్ థా, లేకిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నే యహాన్ వికాస్ కీ గాడీ కో పట్రీ సే ఉతార్ దియా. జనతా కే హిత్ మే కామ్ కర్నే కే బజాయ్ ఇస్ సర్కార్ నే తో ఉల్టా ఆంధ్రప్రదేశ్ కో హీ భారీ కర్జ్ మే డుబో దియా. ఇస్లియే దేశ్ హో యా ప్రదేశ్, ఆజ్ వికాస్ కా ఏక్ హీ గారంటీ హై, ఔర్ వో గారంటీ హై ఎన్డీఏ. మిత్రులారా, అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండింది. ఆ ప్రభుత్వము అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అన్నిటికన్నా పైన టాప్ కి తీసుకువెళ్లింది. కానీ రాష్ట్రం ఏర్పాటైన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ అభివృద్ధి రథం ఏదైతే ఉందో దాన్ని పట్టాలు తప్పించింది. ప్రజల హితం కోసం, మేలు కోసం పనిచేయడానికి బదులు ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ని భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. కాబట్టి దేశమైనా ప్రదేశమైనా, దేశమైనా రాష్ట్రమైనా నేడు అభివృద్ధికి ఉన్నటువంటి ఏకైక గ్యారంటీ ఎన్డీఏ. సాథియో, ఆంధ్ర యువాఓ ఆర్ యువా టాలెంట్ కా ప్రదేశ్ హై. టెక్నాలజీ మే ఆప్కీ కాబిలియత్ కా లోహా పూరి దునియా మాన్తీ హై. ఇస్లియే ఆజ్ జబ్ దేశ్ తేజీ సే ఆగే బఢ్ రహా హై తో ఆంధ్ర కా తేజీ సే ఆగే బఢ్నా ఉత్నా హీ జరూరీ హై. లేకిన్ యహాన్ కీ రాజ్య సర్కార్ మే యే ఉమ్మీద్ బేకార్ హై. డెవలప్మెంట్ కే నామ్ పర్ యహాన్ కామ్ జీరో ఔర్ కరప్షన్ 100% హువా హై. యహాన్ కేంద్ర సర్కార్ కే ప్రోజెక్ట్స్ కో డీలే కర్కే జనతా కే హిత్ కో డిరేల్ కర్ దియా హై. ఇస్లియే రాజ్య ఔర్ కేంద్ర మే జబ్ ఎన్డీఏ కీ డబల్ ఇంజిన్ సర్కార్ హోగీ తో సభీ రుకే కామ్ పూరే హోంగే. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ యువతలోని సామర్థ్యానికి చెందినటువంటి రాష్ట్రము. టెక్నాలజీలో, సాంకేతిక పరిజ్ఞానంలో, ఆ సామర్థ్యంలో ఆంధ్రప్రదేశ్ యువకుల శక్తిని యావత్ ప్రపంచం గుర్తించింది. అందుకే ఈ దేశము వేగవంతంగా అభివృద్ధి చెందాలన్నట్లయితే, చెందుతున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే వేగవంతంగా అభివృద్ధి చెందడం చాలా అవసరం. కానీ ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రకమైనటువంటి దాన్ని ఆశించటము పూర్తిగా వృధా. అభివృద్ధి పేరిట ఇక్కడ పనులు జీరో, కానీ కరప్షన్ మాత్రం 100%, 100% జరిగింది. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులను డీలే అంటే ఆలస్యం చేయడం జరిగింది. జనత యొక్క మేలు, జనత యొక్క బాగుని డీరైల్ అంటే పట్టాలు తప్పించడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ యొక్క డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆగిపోయిన పనులన్నీ మళ్లీ ప్రారంభమవుతాయి. భాయ్యో బహనో, ఆప్కో కాంగ్రెస్ సే భీ
ఉత్నా హీ సావధాన్ రహనా హై. ఆప్ యాద్ కరియే 10 సాల్ పహలే కాంగ్రెస్ నే దేశ్ కో కహాన్ పహుంచా దియా తా. జబ్ కాంగ్రెస్ కేంద్ర సర్కార్ మే థీ భారత్ కీ చర్చా స్కేమ్ కే లియే హోతీ థీ. మిత్రులారా, సోదర సోదరీమణులారా, మీకు కాంగ్రెస్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. గుర్తుంచుకోండి, 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము దేశాన్ని ఏ అధోగతిలోకి తీసుకెళ్లింది. అప్పుడు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సమయంలో భారతదేశంలో స్కాముల గురించి తప్ప మరొక దాని గురించి చర్చ లేదు. భాయ్యో బహనో, ఏ కాంగ్రెస్ వాలే ఇండి అలయన్స్ వాలే గుస్సే మే ఆయే దిన్ ఈడీ ఈడీ చిల్లాతే రహతే హై. ఆప్ జాన్తే హై ఐసా యే క్యో కర్తే హై? ఇస్కా జవాబ్ ఆజ్ పూరా దేశ్ టీవీ పర్ దేఖ్ రహా హై. జార్ఖండ్ మే ఈడీ నే నోటో కే పహాడ్ ఖోద్ కర్ నికాలే హై. కాంగ్రెస్ కే మంత్రి కే నిజీ సచివ్ కే నౌకర్ కే పాస్ సే యే నోటో కా పహాడ్ నికలా హై. సోచియే, కాంగ్రెస్ వాలో నే అప్నే నౌకర్ కే ఘర్ కో కాలీ కమాయి కా గోదాం బనా రఖా థా. యే పహలా మౌకా నహీ హై. ఇస్సే పహలే భీ కాంగ్రెస్ కే ఏక్ సాంసద్ కే పాస్ సే నోటో కా ఇస్సే భీ బడా పహాడ్ మిలా థా. ఇత్నే నోట్ హై కి మషీనే భీ గిన్తే గిన్తే థక్ జాతీ హై. సాథియో, ఆజ్ మే దేశ్ కే సామ్నే ఏక్ ఔర్ సంయోగ్ కీ బాత్ కరుంగా. ఆఖిర్ ఐసా క్యో హై కి జిన్కే పాస్ సే భీ నోటో కే యే పహాడ్ మిల్తే హై వో కాంగ్రెస్ కీ ఫస్ట్ ఫ్యామిలీ కే కరీబీ హోతే హై. ఐసా క్యో హోతా హై? కహీ ఐసా తో నహీ కి జో పైసే పకడే జా రహే హై వో కహీ సప్లై హోనే కే లియే రఖే థే? కహీ ఐసా తో నహీ కి కాంగ్రెస్ కీ ఫస్ట్ ఫ్యామిలీ నే దేశభర్ మే ఐసే హీ కాలీ కమాయి కే గోదాం బనా రఖే హై? దేశ్ యే కాంగ్రెస్ కే సహజాదే సే జరూర్ జాన్నా చాహతా హై. సాథియో, మోదీ జబ్ ఇన్కీ కాలీ కమాయి పకడ్ లేతా హై తో యే మోదీ కో గాలియా పర్ గాలియా దేతే హై. లేకిన్ మోదీ కో గాలియో కీ నహీ గరీబ్ కీ చింతా హై. ఉస్ గరీబ్ కీ జిస్కా పైసా ఇన్ భ్రష్టాచారియో నే లూటా హై. ఇస్లియే మోదీ కానూనీ సలహా లే రహా హై. అభీ తో ఈడీ నే హీ సిర్ఫ 1.25 లక్ష కరోడ్ రూపాయ కీ సంపత్తి అటాచ్ కీ హై. అగర్ పూరా మిలాకర్ దేఖేంగే తో కై లాఖ్ కరోడ్ రూపాయ జప్త హుయే హై. మే కానూనీ రాయ్ లే రహా హూం కి జిన్కో లూటా హై ఉన్కో వాపస్ పైసే కైసే లోటాయా జా సక్తా హై. పహలే భీ మోదీ ఐసే హీ 17,000 కరోడ్ రూపాయ ఉస్కే హక్దారో కో లోటా చుకా హై. కిసీ గరీబ్ కా హక్ నహీ మారా జాయేగా యే మోదీ కీ గారంటీ హై. సోదర సోదరీ మణులారా, ఈ కాంగ్రెస్ నాయకులు అదే విధంగా ఇండి అలయన్స్ నాయకులు ప్రతిరోజు కోపంతో ఈడీ పైన ఎందుకు ఈడీ ఈడీ అని అరుస్తూ ఉంటారు. మీకు తెలుసా ఇలా ఎందుకు జరుగుతుందో?
ఎందుకంటే దీని జవాబు ఈరోజు మొత్తం దేశము టీవీలో చూస్తోంది. ఏం జరిగింది? దీని జార్ఖండ్లో ఈడీ ఒక డబ్బుల కొండని, నోట్ల కొండని తవ్వి వెలికి తీసింది. కాంగ్రెస్ యొక్క మంత్రి యొక్క సెక్రటరీ గారి ఇంట్లో పనిచేసే నౌకరి ఇంట్లో డబ్బుల కొండ లభించింది. ఒక్కసారి ఆలోచించండి, కాంగ్రెస్ వాళ్ళు తమ ఇంట్లో కూడాను తమ నల్లధనపు ఆదాయాన్ని దాచిపెట్టే గోదాములు తయారు చేస్తున్నారు. ఇలా జరగడం మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ కి సంబంధించిన ఒక ఎంపీ దగ్గర ఇదే రకంగా డబ్బులకు సంబంధించిన పెద్ద కొండ లభించింది, కొండంత కరెన్సీ లభించింది. ఎంత డబ్బు లభించిందంటే నోట్ల మెషిన్తో లెక్కించినా కూడాను ఆ నోట్ల మెషిన్లు పనిచేయనటువంటి పరిస్థితి, అవి అలిసిపోయినటువంటి పరిస్థితి. మిత్రులారా, ఈరోజు దేశం ముందు మరొక్క విషయాన్ని నేను ఉంచదలుచుకున్నాను. ఎందుకు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చెందిన వాళ్ల ఇంట్లోనే ఈ నోట్ల కొండలు, ఈ కట్ల పాములు లభిస్తున్నాయి? ఎందుకు వీళ్ళందరి దగ్గర ఈ రకమైనటువంటి ధనం లభిస్తోంది? వీళ్ళందరికీ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నెంబర్ వన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్లకు వీళ్ళందరూ సన్నిహితులు ఎందుకు అవుతారు? ఈ నోట్లు ఏవైతే లభిస్తున్నాయో ఇవన్నీ ఏదైనా సప్లై చేయడం కోసం దాచారా? ఒక సప్లై లైన్ లో భాగంగా, లేదా ఇవన్నీ కూడాను ఫస్ట్ ఫ్యామిలీకి చెందినటువంటి తొలి కుటుంబానికి సంబంధించిన నోట్లు దాచే వ్యవస్థ? కాబట్టి ఆలోచించవలసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ యొక్క రాకుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి ఈ జాతి జవాబును ఆశిస్తోంది. మిత్రులారా, దేశంలో మోదీ ఇటువంటి నల్ల ఆదాయం ఏదైతే ఉందో దీనిని పట్టుకోగానే ఈ వీళ్ళందరూ కూడాను మోదీని తిట్టుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, శాపనార్థాలు పెడుతూ ఉంటారు. కాబట్టి లేకిన్ మోదీ తిట్లతో భయపడేటటువంటి వ్యక్తి కాదు, ఆయన పేదల గురించి పనిచేసేటటువంటి వ్యక్తి. అందుకే మోదీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈడీ కేవలము 125 కోట్ల రూపాయల సంపత్తిని మాత్రమే, సంపదను మాత్రమే అటాచ్ చేసింది. కానీ ఇవన్నీ కలుపుకుంటే లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. కాబట్టి న్యాయ నిపుణుల సలహా తీసుకుని తద్వారా ఎవరైతే దోచుకున్నారో వారి దగ్గర నుంచి డబ్బులు ఎలా తిరిగి తీసుకుని రావాలి అన్నది నేను ఆలోచన చేస్తున్నాను. గతంలో కూడా తీసుకొచ్చిన తరువాత పేదలకు ఎలా ఇవ్వవచ్చును? గతంలో కూడా మోదీ 17,000 కోట్ల రూపాయలను తా హక్కుదారు, నిజమైన హక్కుదారులకు పంపించారు. గరీబ్ పేదలకు చెందినటువంటి వాళ్ళ హక్కు ఏదైతే ఉందో దాన్ని ఎవరూ లాక్కోవడానికి వీల్లేదు. ఇది నరేంద్ర మోదీ యొక్క గ్యారంటీ. ఆజ్ భారత్ రిఫార్మ్ పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ కే మంత్ర పర్ చల్తే హుయే తేజ్ గతి సే వికాస్ కర్ రహా. आपके एक सही वोट ने समस्याओं को संभावनाओं में बदल दिया है. आज पूरी दुनिया भारत को लेकर पॉजिटिव है. ऐसे में आंध्र प्रदेश के लोगों को भी कांग्रेस और वाईएसआर कांग्रेस की नेगेटिविटी से दूर रहना है, బీజేపీ ఎన్డీఏకే సాత్ జుడ్నా హై. నేడు భారతదేశము రిఫార్మ్ అంటే సంస్కరించుకోవాలి, పర్ఫార్మ్ అంటే పనితీరును మెరుగుపరుచుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ అంటే తనను తాను మార్పు చెందుకోవాలన్నటువంటి రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనేటటువంటి మంత్రాన్ని పఠిస్తూ
చాలా తీవ్రమైనటువంటి గతితో అభివృద్ధి చెందుతోంది. మీరు వేసేటటువంటి సరైన ఓటు వల్ల సమస్యలను అవకాశాలుగా మార్చుకోవచ్చు. నేడు పూర్తి మొత్తము భారతదేశంలో, భారతదేశం గురించి యావత్ ప్రపంచము పాజిటివ్గా ఆలోచిస్తోంది. అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క నెగిటివిటీని కూడా దూరం చేయాల్సిన అవసరం ఉంది, తొలగించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలతో కలిసి జతకట్టి రావలసినటువంటి అవసరం ఉంది. సాథియో, ఈ లోగ్ శరాబ్ బందీ కా వాదా కర్కే సర్కార్ మే ఆయే థే, లేకిన్ ఆజ్ రాజ్య సర్కార్ హీ శరాబ్ కీ డీలింగ్ ఆర్ భ్రష్టాచార్ కర్నే మే లగీ హై. యహాన్ శరాబ్ కా బడా సిండికేట్ చల్ రహా హై ఔర్ కహనే వాలే కహతే హై కి ఆజ్ ఆంధ్ర సర్కార్ సెండ్ మాఫియా ఔర్ శరాబ్ మాఫియా హీ చలా రహే హై. వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ మే భ్రష్టాచార్ ఫుల్ స్పీడ్ మే హై, లేకిన్ వికాస్ కార్యో పర్ బ్రేక్ లగా హువా హై. మిత్రులారా, ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం యొక్క లావాదేవీలు చేస్తోంది, వ్యాపారం చేస్తోంది, అదేవిధంగా అవినీతికి పాల్పడుతోంది. ఇక్కడ మద్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సిండికేట్ నడుస్తోంది. చెప్పే కొందరి కథనం ప్రకారము నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మద్యం మాఫియా, ఇసుక మాఫియాల రాజ్యమే నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్ లో ఉంది, కానీ అభివృద్ధికి బ్రేక్ పడింది. సాథియో, ఆప్కో యాద్ హోగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ నే ఆంధ్రప్రదేశ్ మే తీన్ తీన్ రాజధాని బనానే కి బాత్ కహి థీ, లేకిన్ ఇత్నే వర్షో మే యే ఏక్ రాజధాని భీ నహీ బనా పాయే. తీన్ రాజధానియో కే నామ్ పర్ యే లోగ్ బడీ లూట్ కే చక్కర్ మే థే, లేకిన్ ఉస్కే పహలే హీ సర్కార్ కా ఖజానా ఖాలీ కర్ దియా హై. యే లోగ్ సిర్ఫ్ కరప్షన్ మేనేజ్ కర్ సక్తే హై, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కే బస్ కీ బాత్ నహీ హై. మిత్రులారా, మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులను ఇస్తామని చెప్పింది. కానీ ఇన్నేళ్లలో 1 రాజధానిని కూడా ఇవ్వలేకపోయింది. 3 రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉండింది. కానీ అంతలోపలే ఈ ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. వీళ్లు కేవలము అవినీతిని మాత్రమే మేనేజ్ చేయగలరు, కరప్షన్ ని మాత్రమే మేనేజ్ చేయగలరు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అలవాటే లేదు, చేయనే చేయలేదు. జబ్ జనతా కి సేవా కా ఇరాదా నా హో తో నతీజే భీ నహీ మిల్తే. పోలావరం పరియోజన కో ఠప్ కర్కే ఇన్హోనే ఆంధ్రప్రదేశ్ కి లైఫ్ లైన్ పర్ భీ బ్రేక్ లగా దియా. కేంద్ర సర్కార్ ఇస్ ప్రాజెక్ట్ కే లియే 15,000 కరోడ్ రూపాయే దే చుకీ హై, లేకిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ సే ఇసే ఆగే నహీ బడనే దేనా చాహతీ. ఆజ్ ఆంధ్రప్రదేశ్ కా కిసాన్ సించాయీ కే లియే పరేషాన్ హై, కిసానో కో పేడీ కా సహీ రేట్ భీ నహీ మిల్ రహా హై. మే ఆప్కో విశ్వాస్ దిలాతా హూ, 4 జూన్ కే బాద్ ఆంధ్రప్రదేశ్ మే ఎన్డీఏ సర్కార్ ఏసీ సభీ సమస్యాఓ కో దూర్ కరేగీ. మిత్రులారా, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కోరిక లేనటువంటి ప్రభుత్వం ఉంటే
ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి. పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడిని బ్రేక్ వేసి ఆపివేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసము 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వము దీనిని ముందుకు తీసుకువెళ్లదలుచుకోలేదు. నేడు ఆంధ్రప్రదేశ్లోని రైతులు నీటిపారుదల కోసం, సాగునీరు కోసం ఇబ్బందుల పాలవుతున్నారు. రైతులకు వరి ధాన్యం యొక్క సరైనటువంటి ధర కూడా లభించటం లేదు. నేను మీకు నమ్మకం ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను, విశ్వాసాన్ని ఇస్తున్నాను. 4 జూన్ తరువాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వము ఇటువంటి సమస్యలన్నిటినీ దూరం చేస్తుంది. సాథియో, ఎన్డీఏ కే లియే వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కే విజన్ కా హిస్సా హై. ఇస్లియే పిచ్లే 10 వర్షో మే హమ్నే ఆంధ్రప్రదేశ్ మే తేజీ సే వికాస్ కియా హై. ఆజ్ అమరావతి విజయవాడ సడక్ పరియోజనా పర్ తేజీ సే కామ్ జారీ హై. ఆంధ్రప్రదేశ్ కో హైదరాబాద్ సే జోడ్నే వాలీ సడక్ బనాయీ జా రహీ హై. దిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కొరిడోర్ కి తరహ యహాన్ భీ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కొరిడోర్ మే కై ప్రోజెక్ట్ పర్ కామ్ చల్ రహా హై. మిత్రులారా, ఎన్డీఏ ప్రభుత్వము ఎన్డీఏ దృష్టిలో వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ అనేటటువంటి స్వప్నంలో అంతర్భాగము. అందుకే గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా వేగవంతంగా అభివృద్ధిని తీసుకొచ్చే పనిని చేశాము. నేడు అమరావతి విజయవాడ రోడ్డు ప్రాజెక్టును చాలా వేగంగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ ని కనెక్ట్ చేసేటటువంటి జోడించేటటువంటి